లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. అందరికీ నమస్కారం అండి. కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, సోషల్ మీడియా కార్యకర్తల్ని, వాళ్ళ ఇబ్బందుల గురించి నేను మీకు ఒకసారి చెప్తాను, వినండి. అసలు మీరు సమవుజ్జీలతో ఫైట్ చేయాలి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. అలా తిట్టుకుంటూ పోతే, అలా అరెస్టులు చేసుకుంటూ పోతే, శరణు అన్న వాళ్ళని కూడా వాళ్ళని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ మీద మీరు అస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. విజయమ్మ చెప్పారు కదా, ఏమైనా ఉంటే నా కొడుకుతో ఫైట్ చేయండి మీరు అని చెప్పి. అలాగా మీకు ఏమైనా ఫైట్ చేయాలి అని అనుకుంటే హీరోతో ఫైట్ చేయాలి. చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులతో మీరు ఫైట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే లండన్ నుంచో ఇంకా కొంతమంది కార్యకర్తలు పుట్టుకొస్తారు, వాళ్ళని ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు కదా. ఇప్పుడు లోకల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని కుళ్ళబొడుస్తున్నారు. అసలు కార్యకర్త పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇది రీసెంట్గా ఈ సోషల్ మీడియా కన్వీనర్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్గా ఉండే కొంతమంది ఒత్తిళ్ల చేత అనేక మంది చేసుకుని చనిపోయారు. దాదాపు 10 మంది చనిపోయారు సోషల్ మీడియా కార్యకర్తలు, 10 మందో ఇంకా ఎక్కువగానే చనిపోయారని నేను అనుకుంటున్నాను.